నమస్తేనా? నమస్తే. ఏం పేరు? మీ పేరు? నా పేరు రాములు. రాములు, ఏం చేస్తుంటానా? నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? అంటే ఎకరన్నర ఉంది. ఎకరన్నర ఉంటుంది. ఏం పంట వేసారు ఈసారి? ఈసారి మొక్కలు వేసిన పోయింది. పోయింది పోయింది వేస్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం అంటే వర్షాలు లేకపోయిందా? ఎట్లా వర్షం పడ్డది? పడ్డాకనే మొత్తం మధ్యలో వర్షం పడలేదు. ఈసారి మొత్తం పోయింది. పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏదే విధంగా జరుగుతుంది? మరి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయకారులు అందిస్తున్నదా? సహాయకారులు ఏమందిస్తారు? సీసీ రోడ్ వేస్తాం. సీసీ లేరు ఏం లేవు. బాలనా నుంచి మా మోదీ గణపూర్ వరకు రోడ్ వేస్తా ఉన్నారు. అది లేదు. రాయకల్ నుంచి వేస్తామని అది లేదు. ఏది ఏం చేస్తారు ఏం కాదు. పెద్ద మనుషులు అట్లనే ఉన్నారు. మా ఊరు పెద్ద మనుషులు అయితే ఉన్నారు బాగానే. ఇప్పుడైతే అందరు వస్తాను మంచిగా నడుస్తున్నది. అంతా జరుగుతుంది మంచిగానే. ఇప్పుడైతే ముందర జరగబోయేది ఏం లేదు చెప్తలేము. ప్రభుత్వం ఏమేమి హామీలు ఇస్తున్నది? మరి ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమేమి హామీలు ఇచ్చిండు? ఎంతవరకు అమలు చేస్తున్న హామీలను? అందులో 25% అమలు అయింది. ఇంకా 75% అమలు కాలేదు. ఏమేమి కాలే అమలు? ఇంకా చాలా మనకు మద్దతు రాస్తారు. నాకు మద్దతు లేదు. రైతాంగానికి విషయానికి వస్తే ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకున్నారా మీరు? ఇట్లా పంట క్రాప్ లోన్? ఏ పంట ప్రాబ్లం అంటే క్రాప్ లోన్ బ్యాంకులో పాస్బుక్ ఏంటి? ఏం లేదు ఏం లేదు. నాకైతే ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నావు, ఒక పంటకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నావు, దాంట్లో గిట్టుబాటు ధర కల్పిస్తుందా ప్రభుత్వం? మీకు మద్దతు ధర ఇస్తుందా అమ్మితే? ఏది 50% వాళ్ళు తింటారు, 50% మాకు ఇస్తారు. అదేం లాభం ఇవ్వాలి? మాకు నష్టమే ఉంది కానీ లాభం అయితే ఏం లేదు. ఉచితంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు, డ్రిప్ సబ్సిడీలు, యంత్రాంగాల మీద సబ్సిడీలు ఇస్తుండే. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఉచిత సబ్సిడీలు అనేది ఇస్తుందా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే ఉన్నది మామూలుగానే. ఇక ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవైతే జర బాగానే ఉండే. అది కూడా 75% బాగానే ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 50% ఉంది, 50% లేదు. 75% కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది ఇచ్చింది బాగున్నప్పుడు. అయితే అప్పుడు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇండ్లు వచ్చినాయి, అన్ని సౌకర్యాలు మంచినాయని. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి ఏమి ఉన్నది అని. మాకు కొత్త ఇండ్లు లేవు, పాత ఇండ్లు అదే ఇళ్ళలో ఊరికి వస్తున్నాం. ఇప్పుడైతే ఇస్తున్నాం అంటారు. ఏమి ఇస్తారో ఏం కాదని తెలియదు. ఈ ప్రభుత్వం మరి ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేస్తారు అన్నారా? డబుల్ బెడ్రూమ్ అన్నారు. అది ఎవరికి వస్తాయో ఏం కాదనో తెలియదు. ఇప్పుడు మన నియోజకవర్గంలో 3000 ఇళ్ళు అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం, జడ్చర్ల నియోజకవర్గంలో మండలానికి వచ్చేవారికి ఎన్ని అయితే, ఊరికి వచ్చేవారికి ఎన్ని అయితే తెలియదు. అసలు మరి ఇంకా 2 నెలలు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి మరి ఇంకా నిర్మాణం జరగలేదు మరి ఇస్తారని ప్రభుత్వం? మా ఊరికి ఎన్ని వస్తాయో ఏం కాదనో తెలియదు. ఎవరికి ఇస్తారో ఏం కాదనో తెలియదు. ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాడు ఇల్లు లక్ష ఇల్లు కట్టుకోవడానికి. మరి అవన్నీ ఏమైనా అప్లై చేసుకున్నారా మీ ఊళ్ళో? చేసిన మొత్తం అప్లై చేసారు. 70% చేశారు. 75% అప్లై చేశారు. ఎవరికి వస్తాయి ఏం కాదో తెలియదు. అది అప్లికేషన్ చేస్తారు కానీ ఎవరికి ఇస్తారు తెలియదు. ఇంకా వచ్చినాక రైతాంగం అభివృద్ధి చెందుతుందా కిందికి వెళ్తుంది అంటే ఇబ్బందికరంగానే ఉంది రైతాంగం ఉంది. అట్లనే 50% చెప్తున్నా కదా, 50% ఉంది, 50% లేదు చెప్తున్నా కదా. ఎస్సీలకు 10 లక్షలు దళిత బంధు ఇస్తున్నాడు, బీసీలకు 6 కులాలు కలిపి సగంలో కుమరులకు మంగళలకు ఓట్లలకు అట్లా బీసీ బంధు 1 లక్ష రూపాయలు అని చెప్పిండు. మరి 1 లక్ష రూపాయలు బీసీ బంధు ఎంత మందికి వచ్చింది? పెట్టుకున్న వాళ్ళకు రావచ్చు సార్, మాకైతే రాలేదు. మేము ఎస్సీలం. మరి మీకు ఎస్సీలకు మీకు దళిత బంధు స్కీము 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు ఏ 10 లక్షలే 10 రూపాయలు అది కూడా 1 2 వచ్చినాయి అంట. నాకు తెలిసింది మాకు. అది 1 2 ఎవరికి వెళ్ళాలంటే అక్కడే మాపేశారు, అక్కడే మాపు చేశారు. మరి ఏం చేస్తుంది అందు గురించి ఎవరు పెట్టుకోరు ఏం కాదని తెలియదు మాకు. మరి మీ మీ దళితులకు మరి భూమి లేనులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు ప్రభుత్వం తెలంగాణ వస్తే? అది ఇంతవరకు రాలేదు. రాలేదు. మరి మీ దళితులకు ఏ విధంగా సాయం చేస్తుంది ప్రభుత్వం? మీ దళితులను మంచిగా చూసుకుంటుందా? మరి ఏం చూసి చెప్తున్నా, 50% ఉంది, 50% లేదు చెప్తున్నా. 50% ఉంది, 50% లేదు. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి మీకు? ఏది ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎవరు పెట్టుకోరు ఏం కాదని నేనైతే పెట్టుకోలేదు సార్. మాకు మాకు తెలియదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే మీకు పరిపాలన, మీ దళితులకు కానీ మీకు కానీ? కాంగ్రెస్ పరిపాలన అప్పుడు ఉండే బాగానే ఉండే. 70% బాగానే ఉండే. ఇండ్లు వచ్చినాయి. ఇంకోటి ఏంది, అప్పుడే పింఛన్లు కొత్త కొత్త ఇష్ట వాళ్ళకి అప్పుడు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు పింఛన్లు చేసుకునే వాళ్ళకు తిరగాలి, తిరిగి తిరిగి లాస్ట్కి వచ్చేవరకు ఎప్పుడు అది మెయిన్ అంతే. అది
రేషన్ బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నాను, మంచిగానే ఇస్తాను. రేషన్ బియ్యంతో పాటు 9 సరుకులు ఇస్తారా? ఓన్లీ బియ్యం ఇస్తారా? ఓన్లీ బియ్యం తప్ప అందులో ఒక సరుకు లేదు, అందులో ఉప్పు లేదు, తొక్కు లేదు, ఏం లేదు. అన్ని మార్కెట్కి ఇవ్వాలి, తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి, కొనుక్కోవాలంటే ధరలు ఎట్లున్నాయి మరి? ధరలు ఇవ్వండి. ఆడ 50 రూపాయలు అంటే అదే రేటుకి అమ్ముతారు, ఆడ 30 రూపాయలు అంటే అదే 30 రేటుకి అమ్ముతారు. ఆడ ఇప్పుడు టమాటా 10 రూపాయల కిలో ఆడ ఉంటే ఊళ్ళో అదే 40 రూపాయలు అమ్ముతారు. అవును, ఏమి ఎట్లా కొనుక్కోవాలి, ఏం చేయాలి? ప్రభుత్వంలో మీకు అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కానీ శాసనకర్లు అయితే ఏం జరుగుతలేదు? ఏం జరగట్లేదు. ఈసారి మరి వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచన చేస్తున్నారా, కొనసాగించాలని చూస్తారా? అది ఎవరు వస్తారు, ఏం కొత్తనో ఏం కదా, పోదారో వస్తారో తెలియదు, గ్యారంటీ ఎవరు చేస్తారు. మరి స్థానికంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మీ గ్రామానికి వచ్చి మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడా? ఆయన వచ్చినప్పుడు ఏదో చెప్తాడు, ఆ రోడ్ వేస్తున్నాడు, అది అక్కడ పెండింగ్ ఉంది, ఈ రోడ్ వేస్తాడు, ఇదే పెండింగ్లో ఉంది. ఓకే, మంచి మంచి.